కూడా నిర్వహించారు. తర్వాత వారాహి వాహనం ఇక్కడికి కతిపూడికి చేరుకుంది. ఇక్కడ ఏర్పాట్లు బహిరంగ సభకు ఏర్పాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో జన సైనికులు ఇక్కడికి చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఇక్కడికి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఇక్కడ కత్తిపూడి జంక్షన్లో చూసినట్లయితే చాలా జన సైనికులు అడావడి సందడి చాలా ఇదిగా చోటు చేసుకుంది. ఇక్కడ వారాహి వాహనం మీద నుంచి పవన్ కళ్యాణ్ జన సైకిల్ను సైనికులను ఉద్దేశించి జనాన్ని ఉద్దేశించి ఇక్కడ ప్రసంగిస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మొత్తం వారాహి ఒక కదం తొక్క వారాహి మీద పవన్ కళ్యాణ్ ఇక్కడ కదం తొక్కనున్నారు. వారాహి ఇక్కడ నుంచి యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇక్కడ అన్నవరం నుంచి దాదాపు 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న కత్తిపూడి జంక్షన్కి జాతీయ రహదారి మీదుగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి కాన్వాయ్లో చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ వారాహి వాహనం ఎక్కి ఇక్కడ ఇలా ఎక్కి ఇక్కడ మాట్లాడతారు. తొలి ప్రసంగం కత్తిపూడి నుంచి జరగనుంది. అనంతరం ఈ సభ ఇక్కడ అంటే 5.5 గంటలకి ఇక్కడ చేరుకుంటారని చెప్పి ప్రస్తుత సమాచారం ఉంది. అయితే ఇక్కడ ఈ సభ అనంతరం పవన్ కళ్యాణ్ చూసినట్లయితే ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లపురలు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లపురలకు చేరుకుంటారు. కొత్తపాటు నియోజకవర్గం కార్యక్రమం ఈరోజు ముగుస్తుంది. గొల్లపురంలో ఒక కళ్యాణ మండపం దగ్గర రాత్రికి బస చేస్తారు. రేపు ఇక్కడ ఈ ప్రాంతంలోని వివిధ వృత్తుల వారిని మత్స్యకార నాయకుల్ని అలాగే చేనేత కార్మికులతోటి ప్రత్యేకంగా సమావేశం అవుతారని చెప్పి మనకి సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ వారాహి యాత్రకు సంబంధించి ఇప్పుడు విజయయాత్రగా దీనికి నామకరణం చేశారు. వారాహి విజయయాత్ర కింద ఈ పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ వారాహి విజయయాత్ర ఈ నెల 23వ తేదీ వరకు ఇక్కడ పత్తిపాడు పిఠాపురం కాకినాడ కాకినాడ రూరల్ ముమ్మిడివరం అమలాపురం అలాగే పీకన్నవరం రాజోలు నర్సాపురం భీమవరం పాలకొల్లు భీమవరం నియోజకవర్గాలు కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికీ జనసేన అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమం చూసినట్లయితే ఈరోజు నుంచి కూడా ఒక జన సైనికుల సందడి చోటు చేసుకుంది. ఒక వాతావరణం చూస్తుంటే ఎన్నికల శంఖారావాన్ని పూరించ ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ తూర్పు సెంటిమెంట్గా ఇక్కడ పూరిస్తున్నట్టుగా మనకి చెప్పచ్చు. ప్రస్తుతం అయితే జన సైనికులు ఇక్కడ వేదిక దగ్గరికి భారీ ఎత్తున చేరుకుంటున్నారు. వారాహి వాహనం అన్నవరం నుంచి ఇక్కడికి చేరుకుంది. ఇక్కడ చూసినట్లయితే ఆ నాయకులందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ వారాహి విజయయాత్ర నుంచి ఈ తొలి సభలో కత్తిపూడి నుంచి ఏం మాట్లాడతారనేది ఒక ఆసక్తిగా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. దాని మీద మరింత క్లారిటీ ఇక్కడ ఈ వేదిక నుంచి ఇస్తారని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే మొత్తం రాజకీయ పక్షాలన్నీ కూడా రాష్ట్రంలో ఎన్నికల సందడి చోటు చేసుకున్న విధంగా కనిపించడంతో ఇది తూర్పు సెంటిమెంట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారని జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ భారీగా జనం చేరుకుంటున్నారు. మరో గంటలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అన్నవరంలో నుంచి కత్తిపూడి వరకు కాన్వాయ్లో వచ్చి ఇక్కడ వారాహి వాహనం ఎక్కిన తర్వాత ఒక విజయయాత్రని ఇక్కడి నుంచి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కత్తిపూడి జంక్షన్లో బహిరంగ సభ జరిగే ప్రదేశంలో ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి ఇది. వార్ టు స్టూడియో. Yeah, 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 y
రైట్ మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో తొలుత 9 నియోజకవర్గాల్లో షెడ్యూల్ ఖరారైంది. అన్నవరంలో రత్నగిరిపై కొలువైన సత్యదేవుణ్ణి దర్శించుకున్నారు జనసేనని పవన్ కళ్యాణ్. ప్రతిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి సెంటర్లో తొలి సభను మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. వారాహి వాహనంపై నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నారు. అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నర్సాపురం నియోజకవర్గం